గల్లారుని కుమార్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 2009 గల్లారుని కుమార్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఈ రోజు 14-19 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనటువంటి చెవిరెడ్డి గారు గెలిచాడు. అంటే 5 సార్లు ఎన్నికలు జరిగి నువ్వు పుట్టి పెరిగి నీ ఊరున్నటువంటి గ్రామం నువ్వు ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గం 78లో నువ్వు ముఖ్యమంత్రిగా పార్టీ అధ్యక్షుడిగా 5 సార్లు పోటీ చేస్తే ఒక్కసారి కూడా గెలవలేనటువంటి సవట దద్దమ్మ సన్నాసి చంద్రబాబు నాయుడు కొడుకుని మంగళగిరిలో గెలిపించుకోలేనటువంటి సొంత పొప్పుగాడిని ఎమ్మెల్యేని కూడా చేయలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టం ముందు కానీ పుట్టినాక కానీ ఎన్నిసార్లు ఎన్నికలు జరిగినాయి? 7 సార్లు పార్లమెంట్ ఎన్నికలు జరిగితే మొన్న ముష్టి 3 పార్లమెంట్లు గెలిచాడు. ఈ రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి గారు ఉండగా 2004, 2005, 2009, 2006 పార్లమెంట్లు గెలిచాడు. ఆ రోజు 47 సీట్లు పరిమితం అయ్యాడు. మొన్న 23 సీట్లు పరిమితం అయ్యాడు. ఈడెప్పుడో 1924లో నేనే ముఖ్యమంత్రి అవుతా, నేనే చేస్తా, నేనే చూస్తా, వడ్డీతో సాగిస్తా, నా గడ్డంలో బొత్తు కూడా పేగలను, ముఖ్యమంత్రి అయ్యేది లేదు, చచ్చేది లేదు. కాబట్టి అయినా కూడా అందరూ అప్రమత్తంగా ఈ 420 గాళ్ళు ఈ పట్టణంలో ముగినటువంటి రామోజీరావుని 90 ఏళ్ళు పైన వచ్చినాయి, సరిగ్గా మైండ్ పనిచేయట్లేదన్న. చంద్రబాబు నాయుడు 75 ఏళ్ళు, ఆడి అల్జిమర్స్తో బాధపడుతున్నాడు, ఆడికి మైండ్ పనిచేయట్లా ఏం మాట్లాడతాడో కూడా మా ఆంధ్రం చూస్తున్నాం. ఇక ఈ పిఆర్ నాయుడు, ఏబిఎన్ రాధాకృష్ణ పిచ్చెక్కిపోయి ఉన్నారు. చివరిగా నేను మీకు అసెంబ్లీలో కూడా ఒక మనవి చేశాను, మీరు సీరియస్ గా తీసుకోవాలి. 2024 ఎన్నికలు అవుతాయి. మీ దెబ్బకి రామోజీరావు, రాధాకృష్ణ, బిఆర్ నాయుడు, చంద్రబాబు నాయుడు వీళ్ళు పర్మనెంట్ గా పిచ్చి హాస్పిటల్లో పేషెంట్లుగా చేరబోతున్నారు. కాబట్టి ఈ పిచ్చాళ్ళకి హాస్పిటల్ కలర్ పసుపు ఉండాలి. ఆ హాస్పిటల్ పేరు కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు మానసిక వైకల్య కేంద్రం అంటే లోపల పోతారు, లేకపోతే రావు, వేరే రంగులు ఉంటాయి. కాబట్టి అమరావతిలో 1-5 ఎకరాల స్థలాన్ని కేటాయించి శ్రీ నారా చంద్రబాబు నాయుడు మానసిక వైకల్య కేంద్రం అని చెప్పి ఒకటి నిర్మాణం చేసి పసుపు రంగేసి చంద్రబాబు నాయుడు పేరు బొమ్మ పెట్టి మీ బొమ్మ, రాజశేఖర రెడ్డి గారి బొమ్మ పెడతారు మేనిఫెస్టో కాగితం మీద. అట మళ్ళీ చంద్రబాబు లోకేష్ బొమ్మలు ఉండాలి అటు మీద. ఉంటేనే ఈ పిచ్చి నా కొడుకులు హాస్పిటల్లోకి వస్తారు. కాబట్టి 2024 ఎన్నికలైనాక ఈ పిచ్చి పట్టినటువంటి ఈ రామోజీరావుని, ఈ రాధాకృష్ణని, ఈ బిఆర్ నాయుడిని, ఈ చంద్రబాబు నాయుడిని ఆ మానసిక చంద్రబాబు మానసిక వైకల్య కేంద్రంలో చేసి శాశ్వత సభ్యులుగా 2024 నుంచి వాళ్ళు పోయేదాకా కూడా మీ ఆధ్వర్యంలో ట్రీట్మెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈరోజు చివరిగా ఒకటే మీ అందరికీ మనవి, ఒక తల్లి అయినా ఒక తండ్రి అయినా వాన పడుతుంది. వరుణ దేవుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని రాజశేఖర రెడ్డి గారు చెప్పాడు, తప్పదు మనకే. ఒక తల్లి అయినా ఒక తండ్రి అయినా పిల్లలు బాగుండాలి, వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాల్లో వాళ్ళకు విజయం లభించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటారు. విజయమ్మ గారికి 2 పిల్లలు. ఈరోజు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, అక్కడ షర్మిలమ్మ, ఇద్దరూ 2 దారులు నడుస్తున్నారు, 2 రాష్ట్రాలని ప్రాతినిధ్యం వహిస్తూ. కాబట్టి ఇక్కడ జగన్బాబుకి కానీ, అక్కడ షర్మిలమ్మకు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఈ పట్టం మీడియాకి కానీ ఇబ్బంది లేకుండా నా పదవికి నేను రాజీనామా చేసి ఒక తల్లిగా కొనసాగుతానని చెప్తే, నిన్న మధ్యాహ్నం నుంచి ఈ 420 నా కొడుకులు, ఒక అమ్మకి ఒక అప్పకి పుట్టినటువంటి ఈ 420 నా కొడుకులు ఏం మాట్లాడతారు? వీళ్ళకు ఒక అమ్మ ఉందా, ఒక అప్ప ఉన్నాడా? విజయమ్మ గురించి ఏం మాట్లాడతారు? ఈ రాష్ట్రానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి తండ్రి రాజశేఖర రెడ్డి గారైతే తల్లి విజయమ్మ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు పదవికి రాజీనామాలు చేస్తే తల్లి ఉద్యోగం పోతుందా?
ఈ దేశంలో ఈ ప్రపంచంలో తల్లిని మించినటువంటి స్థానం ఏముంటుందా? తల్లిని మించినటువంటి స్థానం ఏముంటుందా? నేను తల్లిగా ఉంటా, నా బిడ్డలిద్దరూ బాగుండాలి, నాకు పదవి ముఖ్యం కాదు, నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు మీకు అండగా ఉంటాను, నా పిల్లలు బాగుండాలి, నా గురించి వాళ్ళు ఇబ్బంది పడకూడదు, నేను తల్లిగా ఉంటానని చెప్తే ఈ దిక్కుమాలిన తల్లి విలువ తెలియనటువంటి, తల్లి గురించి తెలియనటువంటి ఈ 420 నా కొడుకులు నిన్న మధ్యాహ్నం నుంచి ఆవిడని తీసుకొస్తారు. రాజశేఖర రెడ్డి గారి తండ్రి రాజారెడ్డి గారు అంటారు. రాజారెడ్డి గారిని వదలరు, రాజశేఖర రెడ్డి గారిని వదలరు, జగన్మోహన్ రెడ్డి గారిని వదలరు. ఇప్పుడు కొత్తగా నిన్న మొన్న మీ అమ్మాయిని కూడా తీసుకొచ్చాడు అన్న చంద్రబాబు డైరెక్టర్. అక్కడెక్కడికో వెళ్ళి చదువుతుంది, జగన్మోహన్ రెడ్డి స్పెషల్ ఫ్లైట్ వేసుకెళ్ళాడు, నీ కొడుకు స్టాండ్ బోర్డ్ అమెరికాలో ఉన్నప్పుడు నువ్వు నీ కుటుంబ సభ్యులు నడిచెళ్ళారా ఫ్లైట్లు వెళ్ళక తింటే వెళ్ళారు, లేకపోతే సముద్రంలో ఈనుకుంటూ వెళ్ళారా? ఫ్లైట్లో వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. దేంటి వెళ్తారా ఫారిన్? అమెరికా నువ్వు దేంటి వెళ్తావు? ఫ్లైట్లో వెళ్ళక దేంటి వెళ్తావు? నడుచుకుంటూ వెళ్తావా? పూర్తిగా మైండ్ చెడిపోయింది. ఆ పిల్ల టాపరు, స్కాలర్షిప్తో ఆ పిల్ల చదువుకుంటే ఆయన కుటుంబ సభ్యులతో వెళ్ళి పక్కన ఫోటో పెట్టారు సోషల్ మీడియాలో. ఆ పిల్లకి సర్టిఫికేట్ ఇస్తా జగన్మోహన్ రెడ్డి గారు అమ్మాయి అని చెప్పి అభినందిస్తా. కళ్ళు పగబగబగమని మండిపోయినాయి. ఆ పిల్లను కూడా తీసుకొచ్చేశారు. ఈరోజు చంద్రబాబు నాయుడు కనుక మేమేమన్నా అన్న అనకపోయినా ఎక్కి ఎక్కి ఏడుస్తాడు యాక్షన్. చంద్రబాబు నాయుడు ఉచ్చం నీచం లేదు, భార్యనన్నా తండ్రినన్నా తల్లినన్నా ఎవరినన్నా కూడా పట్టించుకోనటువంటి దిక్కుమాలినటువంటి బతుకతుంది. అటువంటి వ్యక్తి అసెంబ్లీలో జరగనటువంటి దానికి నా భార్యను అంబటి రాంబాబు అన్నాడు, కొడాలి నాని అన్నాడు, ఆడు అన్నాడు, ఈడు అన్నాడని ఎక్కెక్కి దొంగేడుపు నెట్టేడ్చాడు. మీరు చూశారుగా, ఎవడన్నా కళ్ళు తుడుచుకుంటాడు ఏడిస్తే ముక్కు తుడుచుకుంటారా? ఒక ఐఏఎస్ ఆఫీసర్ చెప్పాడు నాకు, చంద్రబాబు నాయుడికి ఏడవాలన్నది ఎట్లా నేర్పాలంటే మామూలుగా చూపిస్తే రాదంట. ఆయనకు ఒక వీడియో కాన్ఫరెన్స్ పెట్టి ఒక స్క్రీన్ పెట్టి ఆ స్క్రీన్ మీద చూపించాలంట సరిస్తే ఏడవాలని. అప్పుడే వస్తుంది వీడికి, వీడు 20 సంవత్సరాల నుంచి ఇట్లా బుర్ర తింటాం మొదలెట్టి చంద్రబాబు నాయుడు అలా అయిపోయాడు, పాపం చూపించినట్టున్నారు, డైరెక్ట్ గా కుదరలేదు యాక్షన్ అని చెప్పి. చంద్రబాబు నాయుడు భార్యనే ఎవరో కూడా ఏమన్నా నిన్న కాక మొన్న